హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ముఖ్యమైన రాజ్యాంగ సవరణల గురించి తెలుసుకుందామండి. ఈ ఏరియా నుంచి మనకు తప్పకుండా ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏరియా నుంచి రేపు జరగబోయే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ఎగ్జామ్లో 4 రాజ్యాంగ సవరణలు ఇచ్చి దీంట్లో సరికానిది ఏది సరైనది ఏది అని ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఏరియా మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒక మార్క్ సాధించవచ్చు. ముందుగా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఆ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ రాజ్యాంగ సవరణ మనం 91 నుంచి 105 వరకే చూసుకుందామండి. ఇవన్నీ ఏంటంటే కాంట్రాపరేటరీ ఇష్యూస్, అంటే మనకు కరెంట్ ఇష్యూస్ కాబట్టి ఇక్కడ బిట్టుబడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. చూడండి, 91వ రాజ్యాంగ సవరణ. 91వ రాజ్యాంగ సవరణ ఏం తెలియజేస్తుందంటే కేంద్ర మంత్రిమండలి సంఖ్య మొత్తం సభ్యులలో 15% మించరాదు. కేంద్ర మంత్రిమండలిలో మొత్తం సభ్యులలో 15% మించరాదు. అదేవిధంగా రాష్ట్రాలలో కూడా 15% మించరాదు, 12 మందికి తగ్గరాదు. రాష్ట్రాల్లో 15% మించరాదు, 12 మంది, కనీసం 12 మంది మంత్రులు ఉండాలనేది తెలియజేసేది 91వ రాజ్యాంగ సవరణ అండి. అదేవిధంగా 92వ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే ఇది 2004, కొన్ని బుక్కులలో 2005 కూడా ఉంది. 2004 ఇది బోడో, డోగ్రీ, మైథాలి మరియు సంతాలి అనే భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథాలి మరియు సంతాలి అనే భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయండి. మనకు మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలు కలవండి. అదేవిధంగా 93వ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే 2006 అండి. 93వ రాజ్యాంగ సవరణ 2006 ఇది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక వెసులుబాటు అండి. 93వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక వెసులుబాటు అంటే రిజర్వేషన్లకు సంబంధించిందండి. అదేవిధంగా 94/2006 చూసినట్టయితే ఇది బీహార్ ప్రభుత్వంలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా మంత్రి ఉండాలి అనే నిబంధన తొలగింపు. అయితే 94వ రాజ్యాంగ సవరణ కన్నా ముందు ఏముండంటే బీహార్ ప్రభుత్వంలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పకుండా ఒక మంత్రి ఉండాలనేది రూల్ ఉండేది. కానీ 94వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ నిబంధనల్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాకు తప్పనిసరి చేయడం జరిగింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాకి తప్పకుండా షెడ్యూల్ తెగల సంక్షేమానికి ఒక మంత్రి ఉండాలని మనకు 94వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా 95వ రాజ్యాంగ సవరణ 2010 చూసినట్టయితే పార్లమెంట్ మరియు శాసనసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మరియు ఆంగ్లో ఇండియన్కి 10 సంవత్సరాలు అంటే 2020 వరకు పొడిగింపండి. 95వ రాజ్యాంగ సవరణ 2010 చేయడం జరిగింది. పార్లమెంట్ మరియు శాసనసభలలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు మరియు ఆంగ్లో ఇండియన్లకు 10 సంవత్సరాలు అంటే 2020 వరకు పొడిగించడం జరిగిందని 95వ రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది. అదేవిధంగా 96వ రాజ్యాంగ సవరణ 2011 చూసినట్టయితే ఒరియా భాషను ఒడియా మార్పండి, ఒరియా భాషను ఒడియాగా మార్చడం జరిగింది. అదేవిధంగా 97వ రాజ్యాంగ సవరణ 2012 చూసినట్టయితే మన కీఎస్ అనేది అంత ఇంపార్టెంట్గా ఏం కాదండి, రాజ్యాంగ సవరణ చూసుకుంటే సరిపోతుంది. చూడండి, 97వ రాజ్యాంగ సవరణ 2012 చూసినట్టయితే సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం, సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం. అదేవిధంగా 98వ రాజ్యాంగ సవరణ 2013 చూసినట్టయితే మనకు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల గురించి, హైదరాబాద్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల గురించి తెలియజేసేది 98వ రాజ్యాంగ సవరణ 2013కు సంబంధించి. అదేవిధంగా 99వ రాజ్యాంగ సవరణ 2015 చూసినట్టయితే ఎన్జిఎస్సి అండి, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఎన్జిఎస్సి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ గురించి 99వ రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది. అదేవిధంగా 100వ రాజ్యాంగ సవరణ 2015 చూసినట్టయితే భారత్, బంగ్లా సరిహద్దు మార్పిడి, భారత్, బంగ్లా యొక్క సరిహద్దు మార్పిడి గురించి 100వ రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది. అదేవిధంగా 101వ రాజ్యాంగ సవరణ 2016 అండి, జిఎస్టీ గురించి తెలియజేస్తుంది, గుడ్ సర్వీస్ ట్యాక్స్ ఇది, దీని గురించి మనకు తెలియజేస్తుంది. ఇది ప్రత్యక్ష పన్ను అండి, ఇది పరోక్ష పన్ను. 101వ రాజ్యాంగ సవరణ 2016 జిఎస్టీ అండి, ఇది పరోక్ష పన్ను, జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. 100 నుంచి 105 వరకు మనకు ఈ రాజ్యాంగ సవరణలు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 102వ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే 2018 జాతీయ వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ భద్రత కల్పించడం.
102వ రాజ్యాంగ సవరణ 2018 జాతీయ వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ బద్దత కల్పించడం. ఇకపోతే మనకు 103వ రాజ్యాంగ సవరణ 2019 చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్లు 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఎవరైనా ఉండే వాడికి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది 103వ రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే ఇక్కడ కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ ఏంటంటే 15(6), 16(6) అండి. కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ ఏంటంటే రాజ్యాంగంలో 15(6), 16(6) అనే ఆర్టికల్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా 104వ రాజ్యాంగ సవరణ 2019 చూసినట్లయితే లోక్సభ మరియు శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు మరో 10 సంవత్సరాల రిజర్వేషన్ అండి. 104వ రాజ్యాంగ సవరణ 2019 ఏం చెప్పిందంటే లోక్సభలో కానీ రాష్ట్ర శాసనసభలలో కానీ ఎస్సీ ఎస్టీలకు మరో 10 సంవత్సరాల రిజర్వేషన్ అంటే 2030 వరకు వాళ్ళకు రిజర్వేషన్ల గురించి ఈ 104వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లకు తొలగింపు అండి. ఆంగ్లో ఇండియన్స్ ఏంటంటే మనకు 331 ఆర్టికల్ ప్రకారం కేంద్రంలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్, అదేవిధంగా 333 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో ఒక ఆంగ్లో ఇండియన్ ఉంటాడండి. అయితే వాళ్ళని తొలగింపు అనేది మనకు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా 105వ రాజ్యాంగ సవరణ 2021 చూసినట్టయితే ఓబీసీ వారిని గుర్తించి వారి జాబితాను తయారు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు. 105వ రాజ్యాంగ సవరణ 2021 ఏం చెప్తుందంటే ఓబీసీ వారిని గుర్తించి వారి జాబితాను తయారు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించారు అని ఇక్కడ మనకు 105వ రాజ్యాంగ సవరణ తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రాజ్యాంగ సవరణలు అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపు జరగబోయే ప్రతి ఎగ్జామ్లో కూడా ఇక్కడి నుంచి ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. చేసినట్టయితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చు. ఇంకా ఇలాంటి కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ వరకు మరెన్నో ఇంపార్టెంట్ అంశాల మీద మీకు వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.